वास्तव में तीसरे कारण चाल विषय अड़ना कुछ पैन उड़े नैन रेषन गल बिडने का बट्टे टीआरएस पार्टी चेरना रेषन गल बिडने का बट्टे आना मुख्यमंत्री गेलिजेसा एंत इबंधा तक नि रेषन गल बिडने का बट्टे धैर्य बिडने का बट्टे नयन लाट संपदा चेक निर्वहितना संपद संपदा बिड का जे मंत्रि पदवी इच्छी बानस बतकम बता साध्यम मंत्रि पदवी कोप नरा कड़े रेशम नरा कड़े पड़े वाले पदों मी कंटे उन्नत इपू को तप तपा एवर को लेने स्टेट हरीश राव गुड़ी केटीआर गारू पे इच्छी हरीश राव गुड़ा केटीआर गार मुख्यमंत्री तपे एंकंटे वारसत्व का अड़ा आप फ्रेंडी पार्टी अड़ा लल्लू प्रसाद यादव ऐख कुट पार्टी का मायावती गारेन पार्टी का जयवंत पुटने पार्टी का तेलंगाना प्रजल कोसमेना लेर ने भार्य मे उलंगा उद्यमा साधर निद्र को तपे राी निदानी नड़पे नागर लक्षल मे उद्यमा नड़पी कोई वंदे राष्ट्र वे इला वेल मंद उद्यमक कन्नील पड़ा कन्नील पड़ा अंदर वाले बाहर बाहर वाले अंदर इंटर बड़क इंटरने बड़क नीक दिखना मोसने वालू नीक दिखना कापरा काशने वालू नीमीद माटाते एवरा को कबलद अवु वाल बैठक पे इवा संबंधी कुछ संबंधी पकड़को व्यक्ति एम माटाड़ो नीचे चप्पा अवी अंदर अंदव इवा नारायण मीद नीच निकृष्ट తప్పుడు రాదలతో కుట్రలతో కుటుంబంతో మీ భాషలో చెప్పాలంటే మీ భాషలో చెప్పాలంటే గజకన్న గోకన్న తర్కుటమల విద్యతో నన్ను తెలంగాణ ప్రజలకి వేరు చేసి ప్రయత్నం చేశాను కానీ నేను వేరు కాను నేను తెలంగాణ ప్రజల పక్షాన నిలబడ్డాను నేను ఉద్యమ బిడ్డగా నిలబడ్డాను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇవాల మన మా భార్య ప్రకటించింది उन्ना आस्तना अम्मको कहीं आत्मगौरव आना अंतरात्मक बिल्ल के डबूल बिल्ल के मैं अब उद्योग बागवासी मैं रोज ना ना जिले तिगे पद पद मीट अटेंड बिडल मैं कर्नूल रोड रक्त चीजें मादे पुलिस को रक्त चीजें मादे महबूबनगर जैल मेमे करीनगर जैल मेमे मिलेन मैच मेमे सागर आर मेमे मारकोट ब्लड मेमे गुर्त मैं वर्तो वील चुप्त इन साहचना अच्छी बटी मसकड़ते इवे को इवे ఒళ్ళు వంచి చెమట వడిపి కొట్లాడితే తెచ్చుకున్న పదవి ఆ పదవి న్యాయం మెప్పు కోసం ఏదో బయటకొట్టి అనుకుంటే వచ్చేది కాయ పండు మాత్రమే కొట్లాడితే వచ్చేది హక్కు మాత్రమే అని చెప్పిండు నేను
మీరు హక్కులా భావించుకుంటారు తప్ప ఉండవు. కాబట్టి ఇవాళ నేను చివరివాణి కూడా కాకపోవచ్చు. ఆళ్ళ నరేంద్రరావు వెంటనే చేసి పంపించారు, విజయశాంతిని పంపించారు, కుదరణం పోయిండు, పోయిండు. కానీ ఆళ్ళ నరేంద్రరావు పాపం పాస్పోర్ట్ కేసు అని చెప్పి ఆరోపించేసి రేప్ అరెస్ట్ చేస్తారు, ఇల్లు అరెస్ట్ చేస్తారంటే సత్యనారాయణ కూడా కేసు తీరలేదు, అరెస్ట్ కాలేదు. అంటే గంత దౌర్భాగ్యం. ఇవాళ నా మీద కూడా ఇట్లాంటివన్నీ 100% ధర్మం ఉంటుంది, న్యాయం ఉంటుంది, కోర్టు ఉంటాయి, చట్టాన్ని నమ్మటారు. మీరు చట్టం మీద నమ్మకం లేదు. వాళ్ళు అనుకుంటారు ఈ ఎమ్మెల్యేలు ఏంది, ఈ ఎంపీలు ఏంది, ఈ మంత్రులు ఏంది, చక్కగా నా ఒక్కరికే ఓటేస్తే నేనే పరిపాలిస్తున్నా అనుకుంటారు. ఈ రాజ్యాంగం ఎవరు రాసిండు, ఈ రాజ్యాంగం వెళ్ళుకుందా అనుకుంటారు. ఇంతకంటే రాజ్యాంగం ఉంటుంది. కానీ తెలవాల్సింది రాజరిక పద్ధతుల్లో మీరు రాలే. తాత రాజు, కొడుకు రాజు, మన్నడు రాజు అటు రాలే. ఇదే అంబేద్కర్ గారి రాజ్యాంగం సాక్షిగా, రాజ్యాంగ బద్ధంగా ప్రజలు ఓట్లు వేస్తే ఎమ్మెల్యేలు అయితే ఎమ్మెల్యేలు మద్దతును మీరు ముఖ్యమంత్రి అయిన విషయం మీరు మర్చిపోకండి. ఈ ఎమ్మెల్యేలు ఎందుకు, ఎంపీలు ఎందుకు, ఈ మంత్రులు ఎందుకు, ఈ కథ ఎందుకు? నేను అడుగుతున్నా, ఒక్క మంత్రాలయ స్వేచ్ఛగా పనిచేసేది కథ ఉందా? ఇవాళ అందరు నోరు మూసుకోవచ్చు, నీకు కావట్లేదు, దేశమంతా పెట్టడం నీకు కావట్లేదు. కానీ ఏ దేశంలో ఏ ప్రభుత్వం కూడా గొప్పగా చర్చించకుండా, గౌరవించకుండా, అభిప్రాయాలు తీసుకోకుండా ఆ మంత్రిత్వ శాఖ నడపలేరు.